హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ చెప్పబోయే బిజినెస్ ఎక్కువ ఎక్స్పెన్సివ్ గా ఉంటుంది, అలాగే ప్రాఫిట్ కూడా ఎక్కువగా ఉంటుంది. అంటే మనము ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి మినిమం 1 లక్ష రూపీస్ నుంచి 1 కరోర్ వరకు కూడా దీనికి ఇన్వెస్ట్మెంట్ అనేది పెట్టవచ్చు. మనం మ్యానుఫ్యాక్చరింగ్ గా ఈ బిజినెస్ ని స్టార్ట్ చేయాలంటే 1 కరోర్ వరకు మనకు అవుతుంది, మినిమం వచ్చేసి 15 లక్షస్ అవుతుంది. అలా కాకుండా మనం హోల్సేల్ గా పర్చేస్ చేసుకొని సేల్ గానే చేయగలిగితే తక్కువ కాస్ట్ లో 1 లక్ లోపల నుంచే మనం స్టార్ట్ అనేది చేయవచ్చు. ప్రాఫిట్స్ కూడా మంచి ప్రాఫిట్స్ ఉంటాయి. ఇది ప్రోడక్ట్ కి ఎక్కువ డిమాండ్ అనేది కూడా ఉంది. ఆ బిజినెస్ ఏంటి తెలుసుకోబోయే ముందర మొట్టమొదట మన ఛానల్ ని ఇప్పుడే కనుక మీరు విజిట్ చేసుంటే తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఆ బిజినెస్ ఏంటి అంటే కనుక క్యూబ్ బాక్స్ అంటారు, అలాగే కాటన్ బాక్స్ అని కూడా అంటారు. మీరు గమనించి ఉంటారు బ్రౌనిష్ కలర్ లో ఉంటాయన్నమాట ఇవి, అంటే కాకి కలర్ లో బాక్సెస్ అన్నమాట. ఇవి వచ్చేసి హోల్సేల్ మెడిసిన్ షాప్స్ లో ఎక్కువగా కనబడుతుంటాయి. మీరు కనుక గమనిస్తే మెడిసిన్స్ అన్నింటినీ కూడా ప్యాకింగ్ చేస్తూ ఉంటారు, ఆ బాక్సెస్ కి ప్యాక్ చేసి పైన టేప్ అంటిస్తూ ఉంటారు. అలాగే ప్రతి ఒక్క ఆన్లైన్ కంపెనీ, అమెజాన్ కావచ్చు, స్నాప్డీల్ కావచ్చు, ఫ్లిప్కార్ట్ కావచ్చు, ఇంకా చాలా చాలా డెలివరీ కంపెనీస్, అంటే ఆన్లైన్ ఈ కామర్స్ సైట్స్ అమెజాన్, ఫ్లిప్కార్ట్, స్నాప్డీల్ ఇంకా చాలా ఉన్నాయి, వాళ్ళందరూ కూడా ఈ బ్రౌన్ బాక్సెస్ ని డెలివరీగా వాడుతుంటారు. ప్రతి ఒక్క ప్రోడక్ట్ కానీ వీళ్ళు డెలివరీ వచ్చేసి ఈ క్యూబ్ బాక్స్, కాటన్ బాక్స్ ద్వారానే డెలివరీ అనేది చేస్తూ ఉంటారు. దీనికి ఎక్కువ డిమాండ్ అనేది ఉంది. ఆన్లైన్ కంపెనీసే కాకుండా లోకల్లో ఉన్నటువంటి మెడికల్ ఏజెన్సీస్ ఏవైతే ఉన్నారో, హోల్సేల్ ఏజెన్సీస్, వాళ్ళందరూ కూడా మెడిసిన్స్ ని ఈ బాక్సుల్లోనే సప్లై చేస్తూ ఉంటారు. అలాగే ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో, మొబైల్ దగ్గర నుంచి ఫ్రిడ్జ్, ఏసీ, టీవీ, ఇంకా చాలా చాలా ఎలక్ట్రానిక్స్ ప్రోడక్ట్స్ అన్ని కూడా ఈ క్యూబ్ బాక్స్ లోనే ప్యాకింగ్ అనేది చేస్తూ ఉంటారు. అలాగే కొన్ని ఫ్రూట్స్, యాపిల్, గ్రేప్స్, పోమోగ్రామ్స్ ఇవన్నీ కూడా స్టేట్ నుంచి ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు లేదా ఇంపోర్ట్ చేసేటప్పుడు టోటల్ గా ఈ బాక్సెస్ ని అనేది యూజ్ చేస్తారనమాట. అంటే ఈ బాక్సెస్ కి ఎంత డిమాండ్ ఉండేది ఆలోచించండి. ఈ బాక్స్ ఒకటి అప్రాక్సిమేట్లీగా 10 రూపీస్ నుంచి 300 to 500 రూపీస్ వరకు కాస్ట్ అనేది అవుతాయన్నమాట. కాకపోతే ఇవి సైజెస్ ఉంటాయన్నమాట, ఆ సైజెస్ ని డిపెండ్ చేసుకొని ప్రైజెస్ అనేవి ఉంటాయన్నమాట. సైజెస్ వచ్చేసి 102 x 102 x 102, అలాగే 4 x 4 x 4, అలాగే 127 x 127 x 127, అలాగే 5 x 5 x 5, ఇట్లాగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సైజెస్ ఉంటాయన్నమాట. ఇంకా తీసుకుంటే 203 x 203 x 203, 8 x 8 x 8 అనమాట. ఇట్లాగా సైజెస్ అనేది ఉంటాయి. వీటిల్ని మనము మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలంటే మనకి చాలా చాలా కష్టం అవుతుంది. దీనికి సంబంధించిన మిషనరీ అయితే ఏంటి, రా మెటీరియల్ అయితే ఏంటి, చాలా డిమాండింగ్గా ఉంటాయి. మనము హోల్సేల్గా పర్చేస్ చేసి సేల్ చేస్తేనే మనకి ప్రాఫిటబుల్గా ఉంటుంది. వీటిల్ని ఆన్లైన్లో మనం పర్చేస్ చేసుకోవాలి అంటే ఎలాగా అనేది మనము ఇప్పుడు తెలుసుకుందాము. మొట్టమొదటిగా ఆన్లైన్లోకి వెళ్ళిన తర్వాత మనము dcgpac.com అని చెప్పి మీరు టైప్ చేయండి. అక్కడ బ్రౌన్ క్యూబ్ బాక్సెస్ అని చెప్పేసి మీరు టైప్ చేస్తే మీకు బాక్సెస్ మోడల్స్ ఏవే ఉన్నాయి, ఆ ప్రైస్ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఇక్కడ కనిపిస్తాయి. ఇక్కడ గమనించండి, ఓవరాల్గా నేను చెప్పిన సైజెస్ ఎంత కాస్ట్ పడతాయి ఒకసారి మీరు గమనించండి. వీటిల్ని డైరెక్ట్గా మనము సెలెక్ట్ చేసుకొని ఎన్ని క్వాంటిటీ కావాలి అని చెప్పేసి మనం ఇక్కడ ఇచ్చేసి డైరెక్ట్గా యాడ్ కార్ట్ మీద క్లిక్ చేస్తే మనకి డోర్ స్టెప్ సర్వీసెస్ అనేది వీళ్ళు ఇచ్చేస్తారన్నమాట. అలా 45 రూపీస్ అనేది కేజీ అనేది పడతాయన్నమాట ఈ బాక్సెస్ అనేది. గమనించండి, ఆన్లైన్లో కేజీ లెక్క కూడా సేల్ అనేది చేస్తారు. ఇంకో టైప్ ఆఫ్ బాక్స్ వచ్చేసి ఇది కూడా 45 రూపీస్ అనేది పడుతుంది, కిలోగ్రామ్ సైజ్ వచ్చేసి. అలాగే బ్రౌన్ రెక్టాంగిల్ క్యూబ్ బాక్సెస్ 12 రూపీస్ పర్ బాక్స్ అనేది పడుతుంది. కొంతమంది ఏంటంటే పీస్ లెక్కన అమ్ముతారు, కొంతమంది కేజీస్ లెక్కన అనేది అమ్ముతారనమాట. ఇంకొకటి వచ్చేసి 30 రూపీస్ అనేది సేల్ చేస్తున్నారు. ఇది వచ్చేసి ఫుడ్, అపెరల్, టూలు, పర్సనల్ కేర్కి ప్యాకింగ్ చేయవచ్చు అని చెప్పేసి మాస్ ప్యాక్ కేర్ వాళ్ళు ఇది అహ్మదాబాద్లో మ్యానుఫ్యాక్చరింగ్ అనేది చేస్తున్నారు. అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇవి ఉన్నాయి, మీరు ఒకసారి ఇండియా మార్ట్లోకి వెళ్ళి సెర్చ్ చేయండి. అలాగే ఈ మిషనరీస్ వచ్చేసి ఎలా ఉంటుంది అనేది గమనించండి. మనకి సెమీ ఆటోమేటిక్ కార్డ్బోర్డ్ బాక్స్ మేకింగ్ మిషనే మీకు వచ్చేసి 9.5 లక్ష అనేది కాస్ట్ అనేది ఉందన్నమాట. అంటే మీకు ఆటోమేటిక్ మిషనరీ అనేది ఎంత కాస్ట్ ఉంటుంది ఒకసారి ఆలోచించండి. అంటే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ అనేది అవుతుందన్నమాట. ఒకసారి మీకు ఇక్కడ సెమీ ఆటోమేటిక్ అనేది మీరు గమనించారు, ఆటోమేటిక్ మిషన్ కనుక గమనిస్తే మనకి ఎంత ప్రైస్ ఉంటుంది అనేది ఒకసారి మనము క్రాస్ చెక్ చేద్దాము. సెమీ ఆటోమేటిక్ అనేది
ఎక్కువ ప్రైస్ 9 లాక్స్ వరకు ఉంది. ఆటోమేటిక్ చూడండి 13 లాక్స్ వరకు ఉందన్నమాట మిషనరీ అనేది స్టార్టింగ్ ప్రైజే. సో మీకు ఇంకా ఆ మిషనరీ పెట్టడానికి అయితే ప్లేస్ అయితే ఏంటి, తర్వాత వచ్చేసి రెంట్ అయితే ఏంటి, చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటుందన్నమాట. ఇది ఆటోమేటిక్ కార్డ్బోర్డ్ మేకింగ్ మిషన్, కెపాసిటీ 40 టన్ డే అనమాట. ఇది 15 లాక్స్ అనేది ఉంది, గమనించండి ఈ మిషనరీ అనేది. సో ఇది శక్తి ప్యాకింగ్ సొల్యూషన్స్ కాంచీపురం తమిళనాడు వాళ్ళు ఇది మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు ఈ మిషనరీ అనేది. దీనికి సంబంధించిన రా మెటీరియల్ ఏది కావాలన్నా కూడా వీళ్ళే ప్రొవైడ్ చేస్తారనమాట. అంటే ఆటోమేటిక్ కార్డ్బోర్డ్ బాక్స్ మేకింగ్ మిషన్ కెపాసిటీ వచ్చేసి 40 టన్ను. దీనికి సంబంధించినటువంటి రా మెటీరియల్ కూడా ఈ శక్తి ప్యాకింగ్ సొల్యూషన్స్ వల్లే మనకి ప్రొవైడ్ చేస్తారు. సో మీరు ఎవరైనా పర్చేస్ చేసుకోవాలంటే డైరెక్ట్గా ఆన్లైన్లో వెళ్ళి పర్చేస్ చేసుకొని అప్రాక్సిమేట్లీగా ఒక 40 లాక్స్ కనుక ఇన్వెస్ట్మెంట్ కనుక పెట్టగలరు అని అనుకుంటే మీరు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అనేది స్టార్ట్ చేసుకోండి. అలా కాదు అనుకుంటే హోల్సేల్గా మీరు పర్చేస్ చేయాలి అనుకుంటే కనుక ఇక్కడ DCGPAC.com అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీరు డైరెక్ట్గా పర్చేజ్ అనేది చేసుకోవచ్చు. అలా కాకుండా మీకు ఆంధ్రాలో కావాలి అంటే కనుక చైతన్య ప్యాకేజెస్ ప్రైవేట్ లిమిటెడ్ CPACKS.com అని చెప్పేసి ఉన్నారనమాట. వీళ్ళు ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎక్స్పర్ట్ క్వాలిటీ బాక్సెస్ అనమాట. అడ్రస్ వచ్చేసి 545/83, 545/32/2 అహ్మద్బాద్ అమీనాబాద్ ఫిరంగిపురం గుంటూరు ఆంధ్రప్రదేశ్ ఇండియా. వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ ఫ్యాక్స్ నెంబరు మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. డైరెక్ట్గా వీళ్ళకి వెబ్సైట్ కూడా ఉంది CPACKS.com అని చెప్పేసి. ఈ కాంటాక్ట్ నెంబర్కి అప్రోచ్ అయ్యి మీరు ఆంధ్రాలోనే డైరెక్ట్గా పర్చేజ్ అనేది చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ మీరు డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ స్టార్ట్ చేయాలి అని అనుకునే దానికంటే ఇలా పర్చేస్ చేసుకోవడం చాలా సులభమైన మార్గము. అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఒకసారి చూడండి ఎలా రన్ అవుతుంది. చాలా చాలా పెద్ద ఎక్స్పెన్సివ్ బిజినెస్ అనమాట ఇది, ఒకసారి గమనించండి. ఈ వీడియోలో రన్ అవుతుంది కదా, ఈ విధంగా ఈ బాక్సెస్ అనేది తయారవుతాయి. ఇవి వచ్చేసి గుంటూరులో తయారవుతున్నటువంటి మిషనరీస్ అనమాట. ప్రాఫిట్ విషయానికి వస్తే మనకు వచ్చేసి మనం 100 రూపీస్ అనేది ఇన్వెస్ట్మెంట్ పెడితే మనకి ప్రాఫిట్ అనేది 60 రూపీస్ వరకు మనకు ఉంటుందన్నమాట. అంటే ఏ ప్రోడక్ట్ మీదైనా కానీ మనకి వీటి మీద 60% అనేది ఉంటుందన్నమాట. బాక్సెస్ ఏవైనా సైజెస్ ఏవైనా కానీ మనము 100 రూపీస్ కనుక ఇన్వెస్ట్మెంట్ పెడితే 60 రూపీస్ అనేది మనకి ప్రాఫిట్ ఉంటుంది. అన్ని ఎక్స్పెన్సెస్ పోగా నేను చెప్తూ ఉన్నాను. సో మీరు ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే హోల్సేల్గా స్టార్ట్ చేసుకోండి. అలాగే మిషనరీతో స్టార్ట్ చేయాలంటే 50 లాక్స్ అబో ఇన్వెస్ట్మెంట్ పెట్టగలను అనుకుంటే స్టార్ట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.